నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని అక్క. ఉగాది వచ్చేసింది, పంచాంగ శ్రవణం చేయటం లేకపోతే రాశి ఫలాలు తెలుసుకోవటం అనేది సర్వసాధారణమే. అయితే చాలా మందికి మాకు మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, కరెక్ట్ టైం తెలియదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమందికి ఇయర్ తెలియదు, కొంతమందికి మంత్ తెలియదు, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. కానీ టైం అనేదే పర్టికులర్గా, ఎందుకంటే లగ్నమే ప్రామాణికంగా తీసుకుని జాతకం అనేది చెప్తూ ఉంటారు కాబట్టి టైం తెలియదండి అని అంటూ ఉంటారు. ఇక దానికి ప్రత్యామ్నాయంగా పేర్ల బట్టి జాతకాలు చూపించుకుంటుంటారు, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే ఒక న్యూమరాలజిస్ట్గా మీరు నాకు చెప్పండి, ఇప్పుడు మంత్ ప్రకారం కూడా, అంటే సన్ సైన్స్ ప్రకారం కూడా ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో మీరు కూడా ఆ ప్రిడిక్షన్స్ మాకు ఏమైనా ఇవ్వగలరా? ఇస్తారా? తప్పకుండా. బ్యూటిఫుల్. అయితే మూన్, సన్ సైన్స్ అంటే ప్రత్యేకించి మనము రాశి ఫలాలంటే మూన్ సైన్స్ని, అంటే చంద్రుడిని ఆధారంగా చేసుకుని రాశి ఫలాలు చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పేవి సూర్యుని ఆధారం చేసుకుని సన్ సైన్స్ ప్రకారం చెప్తూ ఉంటారు. సో ఏరిస్ తో మొదలు పెట్టుకుని లాస్ట్ది ఏంటక్క? లాస్ట్ కి వచ్చే వరకు పైసెస్, పైసెస్ వాటి వరకు, మీ నంబర్ కు. అది కూడా ఇంతే? అది కూడా కంటిన్యూషన్. ఏరిస్ అంటే మేషరాశి, మేషరాశి సింబల్స్ కూడా అవే ఉంటాయి, అవే ఉంటాయి. కానీ మంత్ ప్రకారం వస్తుంది, మంత్ ప్రకారం. ఏ మంత్ ఏరిస్ అంటే? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం అవసరం లేదు మనకి ఇందులో. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఒకవేళ గనక మార్చి 20 తారీఖు పుట్టారనుకోండి, మార్చి 20 తారీఖు నుంచి ఏప్రిల్ 20 తారీఖు వరకు. ఏప్రిల్ 20 తారీఖు అందులో కొంచెం కొన్ని దాంట్లో కష్ట ఉంటాయి. అంటే మార్చి 21 నుంచి కొంతమంది తీసుకుంటారు ఏరీస్, కొంతమంది మార్చి 20 నుంచి తీసుకుంటారు. 20 నుంచి 21 కూడా కష్ట కిందకే వస్తుంది. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా ఏరీస్ కిందకి తీసుకోవచ్చు. ఏరీస్, అంటే ఇంగ్లీష్ లో మేషరాశి, మేషరాశి. సో వాళ్ళకి కూడా మరి వాళ్ళకి మరి జాతకం తెలియదండి, లేకపోతే మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. మంత్ అయితే మోస్ట్లీ తెలుసు, ఇయర్ మంత్ తెలుస్తుంది, డేట్ కూడా తెలుసు. ఇయర్ మంత్ డేట్ చాలా మందికి తెలుసు, మంత్ అంటే టైం, కరెక్ట్ టైం తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్ ఈ ప్రిడిక్షన్స్ ఉపయోగపడుతుంది. అందులోనూ స్రవంతి గారు ప్రిడిక్షన్స్ ఎక్సైటింగ్ ప్రిడిక్షన్స్ ఇవి. అండ్ నేను ఎప్పుడు ఈ సన్ సైన్స్ లో ఎప్పుడు నేను వినలేదు, అది ఫస్ట్ టైం ఇప్పుడు. అంటే పేపర్లలో చదవటం నాకు అలవాటు. సన్ సైన్స్ ఎక్కడ మనకి బాగా ఉపయోగపడుతుంది అంటే మన మానసిక ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది సన్ సైన్ బట్టే తెలుసుకోవచ్చు. అంటే మీకు మనం నక్షత్రం బట్టి, లగ్నాన్ని బట్టి కూడా మానసికంగా మన పర్సనాలిటీ ఏంటి అనేది చెప్తారు. కాకపోతే ఈ నక్షత్రం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అనేసరికి లగ్నం వచ్చేటప్పటికి అంత యాక్టివ్గా ఉండరు అని మిస్మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా ఇందులో మాత్రం కరెక్ట్గా పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. బ్యూటిఫుల్. నేను ఇప్పుడు కాదు, నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి కూడా నాకు ఒకసారి చెప్పాను నీకు సన్ సైన్స్ ఏంటి, మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది నాకు బాగా అనలైజ్ చేయడం అలవాటు అనమాట, ఇష్టం చాలా. అట్లా నేను అనలైజ్ చేసినప్పుడు నాకు ఏరీస్ వాళ్ళు ఎట్లా అంటే, చెప్దాం అక్క ఏరీస్ గురించి చెప్దాము. సో మొత్తం అన్ని ఇప్పుడు మార్చి నుంచి మొదలుకొని మళ్ళీ ఫెబ్ వరకు, మళ్ళీ ఫెబ్ అంటే మార్చి 21 నుంచి మనం స్టార్ట్ చేసాము, మళ్ళీ మార్చి 20 దాకా వస్తుంది. మార్చి 20 వరకు కొంచెం నాకు తెలియదు ఇది, అదే తప్పులు ఉంటే కరెక్షన్ చేయండి. మళ్ళీ మార్చి 20 వరకు. సో ఈ అన్ని సైన్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే ద్వాదశ రాశులు ఇది తెలుగులో మాట్లాడుకుంటే. అక్క సాజిటేరియస్ నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు సాజిటేరియస్ సైన్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ సైన్ వాళ్ళకి ఎలా ఉంది శుభకృతనామ సంవత్సరం? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా అంటే ట్రై చేస్తున్నారు, చదువుకుంటున్నారు, రాస్తున్నారు, ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అది క్లియర్ అవుతుంది ఖచ్చితంగా. జాబ్ రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ రూలింగ్ ప్లానెట్ జూపిటర్, జూపిటర్ ప్లస్ వీనస్ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఇద్దరు గురువులు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద అంటే జూన్ లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ జాబ్ వస్తుంది అనమాట, కంపల్సరీగా వస్తుంది. అయితే అలాగే గవర్నమెంట్ ఆఫీస్లో ఏమైనా పనులు ఆగిపోయాయి, అందరూ జాబ్స్ కోసం చూడరుగా, ఆగిపోయాయి అని అనుకుంటే కూడా ఆ పనులు కూడా కంపల్సరీ అవుతాయి అన్నమాట, ఖచ్చితంగా అవుతాయి. గవర్నమెంట్ పరంగా ఏది రావాలన్నా, ఎగ్జామ్ అన్నా కానీ, జాబ్ అయినా కానీ, లేకపోతే పెన్షన్ అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పుడు ఆఫీసులో పనులు ఉంటాయి, పిఎఫ్ ఆఫీసుల్లో పనులు ఉంటాయి, అలాంటి వర్క్స్ అనుకోండి, ఏవైనా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వీళ్ళకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. బ్యూటిఫుల్. అండ్ ఇంకా వీళ్ళకి ఏదన్నా
అదేంటి ఫైనాన్షియల్ గా కూడా చాలా బాగుంటుంది ఈసారి. జూపిటర్ ఇంకా వీనస్ రెండు హెల్ప్ చేస్తున్నారంటే ఇద్దరు గురువులు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, కాకపోతే ఏంటంటే ఒక సంఘర్షణ ఉంటుంది. ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు కదా, ఏ మంచిది ఏది తీసుకోవాలి. ఇప్పుడు రెండు జాబ్స్ వచ్చాయనుకోండి, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఒకటి స్టేట్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏది వెళ్ళాలి ఏది తీసుకోవాలి, బ్యాంకింగ్ జాబ్ తీసుకుందామా లేదా, అట్లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది అనమాట. ఏదొస్తే అది అది ఏదొస్తే అది తీసుకుందాంలే అని అనుకుంటా అని అనుకుంటాం. అప్పుడు రెండు వచ్చిన తర్వాత ఏది కరెక్ట్ అనేది నిర్ణయంలో ఉంటుంది అనమాట. అట్లా నిర్ణయించుకో అలాంటి ఇది కూడా వస్తుంది అనమాట ఈసారి. రెండు మంచులు బంపర్ బొనాన్స్ అనమాట. ఇక చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది? చదువుకునే పిల్లలకి కూడా బాగుంటుంది. అంటే ఈ గవర్నమెంట్ సైడ్ కాంపిటేటివ్ రాసే వాళ్ళకి బాగుంది. మీకు ఏమన్నా అవును పిల్లలకు కూడా ఇప్పుడు ఏదైనా రాస్తే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, కంపల్సరీగా గురువు అనుగ్రహం ఉంటేనే మనం పాస్ అవుతాం. అందుకే దత్తస్థవం చదువుకోమనేది, అందుకే వీళ్ళని దత్తస్థవం చదువుకుంటే ఏ ఆపర్చునిటీ బెటరో అటే మనకి భగవంతుడు పంపిస్తాడు అనమాట. దత్తాత్రేయులు వారి మీద కంపల్సరీగా ఆ భారం అనేది వేయండి, ఖచ్చితంగా మంచి జాబ్లోకి స్థిరత్వం అనేది వస్తుంది, పిల్లలు కూడా చక్కగా పాస్ అవుతారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? అవుతుంది బాగా, మంచి మ్యాచెస్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం టైం కావాలి అని అడుగుతారేమో అవతల వాళ్ళు. మ్యాచ్ వచ్చినా అయ్యో టైం ఇవ్వాల్సి వస్తుందని ఆగకుండా మ్యాచ్ సెటిల్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి కలిసి వచ్చే డేస్ అండ్ కలర్స్, డేస్ అండ్ కలర్స్ అంటే రూల్డ్ బై జూపిటర్ కాబట్టి ఎల్లో బాగా కలిసి వస్తుంది. ఎల్లో అంటే వీళ్ళకి ఇష్టం కూడా ఉంటుంది చాలా. స్ఫురద్రూపులు అంటారు చూసావా, అలా ఉంటుంది వీళ్ళ ఫేస్ కూడా. చూస్తూ ఉంటే అట్రాక్టివ్గా వాళ్ళని చూస్తూ ఉండాలనిపిస్తుంది మనకి సాజిటేరియస్ వాళ్ళని. అంటే ఇది కనపడుతుంది, గురువు అనుగ్రహం కనపడుతుందని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. బ్యూటిఫుల్. అండ్ కలర్స్ అక్క, కలర్స్ చెప్పారు, డేస్. డేస్ వచ్చేసి గురువారం బాగుంటుంది, అట్లాగే బుధవారం కూడా బాగుంటుంది. శుక్రవారం కొంచెం ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం అవి కొంచెం తగ్గిస్తే బెటర్, రూలింగ్ ప్లానెట్ జూపిటర్ కాబట్టి ఆయనకే ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు గురువారం, గురువారం కలిసి వస్తుంది బాగా. బ్యూటిఫుల్ అక్క. సాజిటేరియస్ గురువుతో రూల్ చేయబడినటువంటి సైన్ కాబట్టి అసలు అమేజింగ్. ఇంకా గురువు ఉన్నారంటే ఇంకా తిరిగే ఉంది. రైట్, చాలా బ్యూటిఫుల్గా ఉండబోతోంది ఇయర్. ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇస్తారు? ఓవరాల్గా గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్తున్నారు, మనం 90 ఇచ్చేద్దాం. అమేజింగ్, అమేజింగ్, కంగ్రాచులేషన్స్. అయితే అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ సాజిటేరియన్స్ అందరికీ. రైట్ అక్క, చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రిడిక్షన్స్. నమస్తే. నమస్తే.